జగన్ గారి పరిపాలన బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఎందుకంటే ఇంతకు ముందు ముసలోళ్ళు పాపము లైన్లో నిలబడి కళ్ళు తిరిగి చాలామంది పడిపోయారు, పింఛన్లకు పోయి ఇంటికి తెచ్చి 6 గంటకి ఇస్తున్నారు. మరి అది మంచిదే కదా, మంచి పరిపాలన బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్లని ఎదురు తిరిగేది కూడా పెద్దగా లేదు ఎక్కడ. అది బై మిస్టేక్ ఎవరన్నా వాంటెడ్గా ఏమన్నా చేయాల్సిందే, కానీ వాలంటీర్స్ వచ్చాక ఎంతమంది ముసలోళ్ళు హాయిగా ఉన్నారు. ముసలి ఇంట్లో కిందకి వెళ్ళి అడగండి, పెన్షనర్ అని చెప్తారు. తలుపు దాటి 6 గంటకంత ఇచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ పెట్టాడు. అవి తట్టుకో లేకుండా వేరే వాళ్ళు, అంటే ప్రతిపక్ష పార్టీలనేం కాదు, చెడ్డోళ్ళు తట్టుకో లేకుండా. మంచోడేమో లబ్ధి పొందుతున్నాడు, చెడ్డోళ్ళు తట్టుకో లేకుండా. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, ఇంకోటి దగ్గర ఏం లేదు. వాడు నా కూలికి రావాలంటే నేనేం చేయాలా? వాడికి డబ్బు రాకుండా చూడాలా? పేదోళ్ళు బాగుపడడం చాలామందికి ఇష్టంలే. పేదోళ్ళు చాలా వరకు బాగుపడ్డారు. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. అసలు ఈ టైంలో, ఈ కరోనా టైంలో, ఈ బడ్జెట్ లేని టైంలో 1 లక్ష కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. ఇవన్నీ రొటేషన్ చేసుకుంటూ ఎక్కడ ఏ పథకం ఆకుండా ఇచ్చిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఒక్కోటి ఒక్కోటి. నేను వైఎస్ఆర్ పార్టీ కాదు, టీడీపీ కాదు, నేను ఒక మామూలు సిటిజన్. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం? తిరుపతినే కాదు, ఒక తిరుపతే కాదు, స్టేట్ మొత్తం మీద ఎక్కడేసినా జగన్ తరఫున ఎవరు నిలబెట్టినా వాళ్లే గెలుస్తారు. అభ్యర్థిని చూసి ఓటు జగన్ గారు, గతంలో కూడా మా అభ్యర్థిని చూసి ఎవరు వేయలే ఓట్లు, జగన్ గారిని చూసి ఓటేస్తారు. అవును, జగన్ గారిని చూసేస్తున్నారు. టీడీపీ చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన తేడా ఈ ఈ కొంతకాలంలో తెలిసిపోయిందిగా. అంతకుముందు రైతులు ఏం చేస్తున్నారు, ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు పాస్బుక్ చేసుకునేదానికి కూడా ఈజీ అయిపోయింది, మన యాప్లో మనం చూసుకోవచ్చు. చాలా చాలా అప్డేట్ చేశాడు. అదే కాకుండా ఎస్టీలకి ఒక్కొక్క ఎకరం పొలం ఇచ్చాడు, ఒక 2 జిల్లాలలో. అవి అన్ని జిల్లాల్లో ఇస్తారు, అన్ని జిల్లాల్లో ఇస్తారు నిదానంగా. ఇప్పటికెక్కడ ఎస్టీలను పిలిచి ఒక్కొక్క ఎకరా ఇచ్చింది ఏ ప్రభుత్వంలో నేను చూడలేదు. అంటే వాంటెడ్కి ప్రతి ఇంటికి పోయి లేని ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఎకరం ఇచ్చాడు, అది మంచిదే కదా. ఇంకా అంతగా ఇప్పుడు వాళ్ళు ఎస్టీలు లబ్ధి పొందిన వాళ్ళు అందరూ ఇంకెవరికి వేస్తారు ఓట్లు? వాయిదా పడింది దేనివల్ల? అది ఎవరన్నా తెలివైన వాళ్ళు, ఇప్పుడు వాయిదా ఆయన వేయలేదు కదా. కోర్టుకి వెళ్ళాక కోర్టులో వీళ్ళు వేశాక ఆయన ఇవ్వలేకపోయారు. ఆయన ఏం కోర్టు కాదు, కోర్టుకు అతీతుడు కాదు, ఆయన కోర్టును గౌరవిస్తున్నాడు. ఆయనేమి కోర్టు చెప్తే కోర్టుకు వ్యతిరేకంగా పట్టాలి. ఇలా కోర్టులో వేసింది ఎవరు అసలు ఆ పాయింట్ మీద? కోర్టులో వేసింది ఎవరు? వాళ్ళకుండా అలా తెలివి. పేదోళ్ళు పట్టాలు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారంటే వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వద్దని కోర్టుకి వేస్తే ఇంకా రెండోసారి ఏ మొఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు ఓట్లు? జనాలు ఎట్లా వేస్తారు? ఎడ్యుకేటెడ్స్ ఎవరు? ఎడ్యుకేటెడ్సే కాదు, కొంచెం ఆలోచించే వాళ్ళు ఎవరైనా జగన్ని పోగొట్టుకోరు. ఎందుకంటే మామూలుగా అభివృద్ధి అంతకుముందే కర్నూలు అభివృద్ధి జరుగుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఇంత నష్టపోయేది కాదు. గతంలో జరిగిన పొరపాటు మళ్ళా జరగకూడదని అన్ని ప్రాంతాలు అభివృద్ధి పొందాలని చేశాడు. దాన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది ఏంటంటే వ్యతిరేకిస్తున్నారు. కానీ కానీ వాస్తవంగా ఆలోచిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కానీ అంతకన్నా ఇంకేమీ ఇది లేదు. ఆయన ఒకే ప్రాంతంలో ఇంకెక్కడన్నా ఆయన ఆయన జిల్లాలో పెట్టుకుంటే దాన్ని అబ్జెక్ట్ చేయాలా? ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడుందా? ఇప్పుడు లేదుగా. భవిష్యత్తు ఎక్కడుంది ఇప్పుడు? టీడీపీకి ఉందా? ప్రజల్లో అయితే లేదు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందేమో వాళ్ళ జెండాలో. మరుగున పడిపోయినట్టేనా? మరుగున పడిపోయిందంటే జనాలందరూ చూస్తున్నారు కదా, మరుగున పడక ఎక్కడ పడుంది? ఎక్కడ పడుంది? క్యాడర్ మిడిల్ క్యాడర్ మడుగు చాలా బాగుందండి. ఒక జగన్ పాలనలో శాండ్ మడుగు మంచి బాగా ఇబ్బంది ఉందండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ ఉంది.
లేదంటే ప్రతి టాక్సెస్ కానీ ప్రతిది వాలంటీర్ మెంబర్లు ప్రతి డోర్ టు డోర్ తిరిగి చేస్తున్నారు బానే జరుగుతుంది జగన్ గారి పరిపాలన బాగుంది ప్రజలకంతా సకాలానికి పెన్షన్లు పిల్లలకి అమ్మఒడి కార్యం కానీ రేపు టిట్కో ఇల్లులు 25వ తారీఖున టిట్కో ఇల్లులు కూడా ఇస్తున్నారు 30 లక్షల మందికి ప్లాట్లు ఇస్తున్నారు జగన్ బాగా చేస్తున్నాడు సంక్షేమ పథకాలు సూపర్గా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ బాగుంది వాలంటీర్లు ఉదయాన్నే 5:30 కంతా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు తలుపు తట్టి ఇచ్చి వెళ్తున్నారు రెస్పాన్స్ వాలంటీర్ రెస్పాన్స్ కూడా బాగుంది వాలంటీర్ సచివాలయానికి పోయినా కూడా మనం ఏమన్నా అడిగితే వాళ్ళు బాగా చేస్తున్నారు రేషన్ కార్డులు ఇచ్చేశారు దాని గురించి రేషన్ కార్డులు ఏమీ ఎత్తలేదు ఇంకా రేషన్ కార్డులు ఎత్తినారంటే అవి ఎంక్వైరీ చేస్తున్నారు తీసేయాలి ఇంకా ఎంప్లాయీస్వి రేషన్ కార్డులు ఉన్నాయి కదా వాళ్ళవన్నీ చూస్తున్నారు ఎవరెవరికి ఆస్తులు ఉన్నాయి ఎవరెవరికి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి ఇల్లులు ఉన్నాయా లేవా తర్వాత వచ్చి దాన్ని ఏమంటారు ఇల్లులు ఉన్నాయా లేవా మళ్ళీ మన ఆస్తు పొలాలు ఉన్నాయా కార్లు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి దాంట్లో కానీ తేలిందంటే రేషన్ కార్డులు తప్పించేస్తామని గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తూ ఉండదు బాగుంది ఇద్దరు పరిపాలన బాగుంది జగన్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేసినారు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇన్ని కార్డులు ఇవ్వలేదు కదా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కార్డులు అందరికి ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాల వాళ్ళకి కార్డులు ఇచ్చారు కాబట్టి పెంచినారు కాబట్టి పెరిగినాయి అభివృద్ధి ఎలా ఉందండి అభివృద్ధి బాగుంది సంక్షేమ పథకాల అభివృద్ధి బాగుంది గారు ఇంకోటి చేయాలి టిట్కో ఇల్లులు అని పెట్టినాడు నిన్నేమో బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు TV9లో యాడ్ వేస్తున్నారు టిట్కో ఇల్లులు 50% రాయితీ ఇస్తామని అన్నారు ఆ జగన్ గారు దయుంచి ఇన్ని సంక్షేమ పెడుతున్నారు కాబట్టి ప్రతి పేదవాడికి ఆ టిట్కో ఇల్లులు కూడా ఫ్రీగా ఇస్తే జగన్ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రజలు కూడా అందరూ మెచ్చుకుంటారు జగన్ గారు దయచేసి ఆ టిట్కో ఇల్లులు కూడా అతను రిస్క్ తీసుకొని అతను గవర్నమెంట్ ద్వారానే ఫ్రీగా ఇచ్చేటట్టుగా చూడాలి ఇప్పుడు ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నాడు 300 గజాల దాకా ఫ్రీ ఇల్లు అన్నారు 365 గజాల నుంచి 460 గజాల ఇల్లులకి చదరపు మీటర్లకి డబ్బు 50% రాయితీ ఇస్తానన్నాడు ఆ రాయితీ కూడా తీసేసి మొత్తం ఇల్లు ఇస్తే ప్రజల్ని గుండెలో స్థిరస్థాయిగా జగన్ గారు నిలిచిపోతారు దానికి దీనికి సంబంధం లేదు ఓట్లు రాకముందే జగన్ గారు ఇస్తానన్నారు ఓట్లు రాకముందే జగన్ గారు ఇస్తానన్నారు తిరుపతి ఎలక్షన్ కోసం పెట్టలేదు 30 లక్షల ఇల్లులు ఇస్తానన్నాడు కదా అవన్నీ ఓట్లు ముందే ఇస్తానన్నాడు ఇస్తానంటున్నాడు కోర్టు పోయింది కదా కోర్టులో ఉన్నింది కాబట్టి కోర్టు డిసైడ్ చేయలేదు కాబట్టి ఇస్తానన్నాడు కాబట్టి అవే ఇల్లులు ఇస్తున్నారు వ్యతిరేకతను మనట్టు చెప్తామా పరిపాలన బాగుంది జగన్ ప్రభుత్వం చూడచక్కనగా ఉంది ఆయన్ని గురించి అనుకోవాల్సిన పనే లేదు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దానికి వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు పెన్షన్ ఈడీలు అయితేవి ప్రతి పనిలో ప్రతి అవసరతలో మాకు అనుకూలంగా ఉన్నారు అది సంక్షేమ పథకాలు కూడా కానీ ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి పొందుతున్నాయి కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు కొన్ని అంటే కొన్ని అంటే ఏమంటే పింఛన్లు ఇంటికే వచ్చేస్తున్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా కార్యక్రమాలు చేయాలనే గ్రామంలో కూడా బాగున్నారు కానీ పంచాయతీ జరిగిందాక ఇవే కుంటుబడే ఉన్నది దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది మా లెక్కలో వస్తే వైసీపీ నేను చెప్పగలను నాకు అది అయినా కావచ్చు ఆమె ఉండొచ్చు ఆమె మంచిదే కాదనడం లేదు కానీ ఇప్పుడుండే లెక్కలో వైసీపీ మనిషే గెలుస్తారే కానీ ఈ పరమాకు లక్ష్మంగా గెలిచేది ఒక కష్టమే జగన్ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గుర్తింపు కోసం మేము వేస్తున్నాం ఓటు అంతేగాని వీళ్ళ కొరవాళ్ళు అనేది వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తున్న దాని గురించి కాదు ఈ తడ మటుకు ఆయనే గెలిచేది చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి దీనికి దానికి డెఫినేషన్ పెద్ద ఏమని అనేది లేదు కానీ ఇప్పుడు పరిపాలన బాగుండాలి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చేయాల్సిన వాళ్ళకే చేశాడు కానీ కొరవాళ్ళకి కొంతమంది చేయలే అట్టనే వీళ్ళు కూడా అంటారు దాని గురించి కాదు పరిపాలన బాగుండాలి పథకాలు అందరికీ అందుతున్నాయి పథకాలు అందుతున్నాయి అందరికీ అందేది ఏముంది ఇప్పుడు ఉండేది ఏంటంటే ఇప్పుడు గ్రామంలో పంచాయతీ అనేది లేదు కాబట్టి సర్పంచుల దగ్గర గ్రామంలో పనులు కొన్ని జరగడం లే ఎట జరగలేదంటే ఇప్పుడు రోడ్లు వచ్చినాయి
సైజు కాలాలు వచ్చాయి కొన్ని కొన్ని పనులు బాగుండాయి ఈ ఈ కమిటీలు ఊరూరు కాడ పెడుతున్నారే ఇప్పుడు కట్టున్నారే ఆ కార్యక్రమాలు మంచియి టౌనుకి వచ్చి పల్లెటూరుల నుంచి టౌనుకి వచ్చి ఎన్ని చేసుకొని పోయేటప్పుడు మీ సేవ కార్యక్రమాలు ఎంత మాత్రం జరిగిందేం లేదు ఇప్పుడు పరిపాలన బాగుండాది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుండాది అది పరిపాలన బాగుంది సార్ బ్రహ్మాండంగా ఆయన పరిపాలన అయితే సూపర్ గా ఉంది ఎవరు చేయలేదు ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు బ్రహ్మాండంగా చేస్తున్నాడు మాకు వాలంటీర్ వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు సార్ చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది 100 రేట్లు ఉంది తేడా జగన్ జగన్ ఆయన పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు బ్రహ్మాండం ఉంది చంద్రబాబు జగన్ పరిపాలన బాగుంది తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు జగన్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు చేసేది అట్నే ఉంది చేసేది అట్నే ఉంది మాది మిఠాత్పూర్లే రైతులకు బ్రహ్మాండంగా రైతులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్ని అమ్మ ఊరు కానించి మొత్తం అన్ని కానించి బ్రహ్మాండంగా చేస్తున్నాడు శుద్ధంగా చేస్తున్నాడు ఆయన ఆడ తిరుపతికో కాదు ఎక్కడైనా అక్కడే గెలుస్తాడు ఆయన ఈ దాకా కూడా అక్కడే మొత్తం గెలుస్తాడు వాలంటీర్ వ్యవస్థ బాగుంది పట్టుకు 10,000 ఇస్తాను ఏం మాకేం పడలేదండి ఇంతవరకు సంక్షేమ పథకాలు అందట్లేదు అందుతున్నా మరి పడలేదన్నారు అంటే మాకు అప్లై చేసుకోలేదు లేదు మామూలు పడుతున్నాయి బాగుంది బాగుంది వ్యవస్థ బాగానే ఉందా బాగుంది అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉంది జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా జగన్ గారి పాలన బాగుంది మాకేం బాగానే ఉంది సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మా వాలంటీర్ కూడా బాగా చేస్తున్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందుతున్నా తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది వైసీపీయా టీడీపీయా బీజేపీయా అంటే మాకు జగనే బాగా చేశారు కాబట్టి జగనే ఉంది చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి తేడా అంటే జగన్ వచ్చిన తర్వాత మాకు అన్నీ చేస్తున్నారు కదా అన్నీ ఇంటికే వస్తున్నాయి పింఛను మాత్రం నెల నెల ఇంటికే తెచ్చిస్తాము అంటే ఇంకా 250 పెంచుతున్నారు కదా పెంచలేదు కదా ఇంకా పెంచలా 2,250 ఇస్తున్నారు 250 వల్ల ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఇంకా ఇల్లేదు సార్ మాకు ఇస్తాన్నారు కదా ఇప్పటికి 7 సార్లు వాయిదా వేశారు వ్యతిరేకత లేదు మాకేం ఇస్తానన్నారు ఇంకా ఏ వ్యతిరేకం ఏం లేదు సార్ బిల్లులు ఇచ్చిపోయారు స్లిప్పులు బాగానే ఇచ్చారు అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉంది మా ఊర్లో పట్టుకు 10,000 ఇచ్చారు ఇచ్చారు మా నాకు ఇచ్చారు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అంతున్నాయి అంటే ఈసారి జగన్ గారే గెలుస్తారమ్మండి జగన్ తరఫున గురుమూర్తిని గారు నిలబెట్టారు జగనే గెలవాలనుకుంటున్నాము అభ్యర్థిని చూసి ఓటేస్తారా జగన్ గారిని చూసి ఓటేస్తున్నారా అభ్యర్థి అంటే జగన్ ప్రజలకు బాగా సాయం చేస్తున్నాడు కాబట్టి అది మాకు జగన్ గారు కాదు ప్రజలకి బాగా సాయం చేస్తున్నాడు దానివల్ల మాకు అభిమానం పరిపాలన బాగానే ఉంది సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కొంతమంది చేస్తున్నారు కొంతమంది సరిగా పనిచేయటంలేదు మనం స్పందించుంటున్నా మనమే తిరక్కోవాల్సి వస్తుంది వాళ్ళ చుట్టూ అసలు గ్రామ సచివాలయంలో కూడా జనాభా ఎవరు ఉండటంలే తప్పుకుంటా ఉన్నారు వ్యతిరేకత అయితే ఉంది ఉంది వ్యతిరేకత అతను చేస్తున్నాడు కానీ కింద ఉద్యోగులు సరిగా లేదు ఇప్పుడు తేడా అంటే ఇప్పుడు అతను మామూలుగా అన్నీ ఇస్తున్నాడు కానీ ఏడుకు వచ్చేదానికి మనం పనులు చేపించుకోవాలంటే సచివాలయం అనేది పెట్టాడు మనకి కానీ దానివల్ల మనకి యూజ్ అవ్వాలి కదా 12 గంటలప్పుడు కూడా ఎవడు రావటం లే మా ఊర్లో బాగానే ఉందండి బాగున్నాయి అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉన్నదండి జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా జగన్ అన్న పాలన బాగుండాలి అన్న తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరికి అవకాశం ఉంది టీడీపీయా వైసీపీయా ఓసీపీ గెలవాలని అనుకుంటున్నామండి గెలుస్తుందండి చేసే పనులు బాగున్నాయి కాబట్టి గెలుస్తుందని చెప్తాను పెంచుతానన్నారు కదా జనవరి నుంచి ఇస్తాను చేస్తారు కదా అని చెప్పినాడు కాబట్టి అన్ని ఎట్ట చెప్పి ఇస్తున్నాడు అట్టే చెప్పి ఇస్తానన్నాడు కాబట్టి దాన్ని కట్ చూస్తారు ఇస్తామని నమ్మకాలు ఉన్నాయి జనాభాకి అవి కూడా రేపు తిరుపతి నుంచే మొదలు పెడుతున్నారు ఇళ్ళ పట్టాలు పంపి ఓట్ల కోసం ఓట్ల కోసం కాదు చెప్పిన ప్రకారం ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడని